हेलो फ्रेंड्स इवाल नेनु व्लॉग चेयबोतुन्नानु नमस्ते नेन राणी वेलकम टू क्वीन एलिजबेथ स्टूडियो चैनल चूडंडी मन की पंट पोलालकु नीळ्ळु एला वेल्तायि एंटि अनेदि ओक पंपिंग स्कीम द्वारा नुंचि मोटर्स द्वारा नीळ्ळु एलागा पेडुतुन्नारु अनेदि नेनु मीकु चूपिस्तानु चाला चाला मंडलालकु नीळ्ळु अलागे इक्कडि नुंचि वदुलुतू उंटारु మీకు అవన్నీ ఒకసారి చూపిస్తాను ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ రండి ఒకసారి బాగుంది కదా ఇక్కడ చాలా లోతు ఉంటదండి అక్కడ అక్కడ నుంచి కృష్ణానది అది అక్కడ నుంచి స్వరంగ మార్గం ద్వారా దీంట్లోకి నీళ్ళు వస్తాయి ఇక్కడ నుంచి मोटर्स अीलू अच्छी अटव नीलू वोसार अद्त मैं चूद रही अाव दी स्वरंग मार्ग द्वारा इकड दाक नीलू इंटर चूँस इवन अपल मिशनरी अंत उठद लपल अ मिशन अवी आते पट पोल के नीलता इपू दाव टाइम काबी पंट పొలాలకు నీళ్ళు కంటిన్యూస్ గా ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ వరకు వదులుతారు మే నెలలో మళ్ళీ హార్వెస్ట్ చేసేస్తారు కదా దాల్వా దాని కోసం అని వదులుతారు చూద్దాం మనం మిషనరీ అదంతా కూడా ఒకసారి చూద్దాం అదిగోండి అక్కడ ఒకసారి చూడండి ఆ స్వరంగ మార్గం నుంచి నీళ్ళు ఆ బావిలోంచి కృష్ణా నది నీళ్ళు ఇది ముస్తాబాద్ కాలువ ముస్తాబాద్కి వచ్చి ముస్తాబాద్ ఇక్కడి నుంచి ఈ బావిలో నుంచి ముస్తాబాద్ కాలువ ద్వారా కొన్ని మండలాలకు నీళ్ళు వెళ్తా ఉంటాయి ఇక్కడ చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి చిన్నప్పుడు అంతా ఇక్కడే ఆడుకునే వాళ్ళం మేము దంతా చూస్తుంటే మేము కూడా వచ్చి చాలా కాలం అవుతుంది తొందరగా రావట్లేదు ఇప్పుడు ఎవర్ బిజీలో వాళ్ళు ఉంటున్నాం కదా సరే చూద్దాం పదండి వెళ్దామండి లోపలికి లోపలికి ఎలా ఉందో చూద్దాం లోపల చాలా సౌండ్ వస్తుందండి ఈ ప్లాంట్ కి కరెంట్ ఇక్కడి నుంచే పాస్ అవుతుంది అదే చూస్తున్నారు కదా ఇక్కడ ఇది లోపల నుంచి మిషనరీ నుంచి మోటార్ సదులిన దాన్ని బట్టి ఈ దీంట్లో నుంచి వాటర్ మనకి పంటకాలోకి వెళ్తాయండి చూడండి ఎక్కువ ఈ ప్లేస్ అంతా కోతులు ఆక్యుపై చేసి ఉంటాయి ఇవాళ ఏదో మనకు వీడియో కోసం వదిలేసినట్టు ఉన్నాయి అన్ లక్కీగా అది ఎన్ని టిఎంసిలు కావాలి ఏంటి అని జిల్లా కలెక్టర్ గారు తర్వాత
రైతులు వచ్చి మీటింగ్ అది పెడుతూ ఉంటారు మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఏ ఏ టైం లో కావాలో ఆ టైం లో మాకు ఇంత టిఎంసి వాటర్ కావాలండి మా పొలాలకు ఇలా కావాలి అని చెప్పి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎంత వాటర్ వదలాలి అలాగా క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ వాటర్ వదులుతూ ఉంటారు ఇద్దర 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 అలా ఉంటారు వాటర్ వదిలే వాళ్ళు షిఫ్ట్ల వారీగా చేస్తూ ఉంటారు చూద్దాం మనం అటువైపు వెళ్ళి నీళ్ళు ఎలా వెళ్తున్నాయి ఎలా ఫ్లో అవుతున్నాయి అవి కూడా చూద్దాము పైన మనకి వాటర్ ఎంత కావాలి ఏంటి దాన్ని బట్టి అది వీల్ తిప్పుతూ ఉంటారు మీకు లోపల మిషనరీ అదంతా చూపించాను కదా దాన్ని బట్టి ఇక్కడ కూడా వదులుతూ ఉంటారు వాటి సామ్రాజ్యంలోకి వచ్చేసినాయి కోతులు ఇంక ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్ళిపోవాలని అర్థం సరే అండి వెళ్దాం ఎందుకంటే ఇక్కడ కోతులు చాలా డేంజరస్ ఎగబడతాయి ఒకసారి ఏమైనా అంటే మీకు ఒక స్టోరీ చెప్తాను నేను కాలువలో బట్టలు తూతున్నా అంటే కొంచెం జనరల్గా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం కదా సడన్గా నేను బట్టలు తూతుంటే వెనక నుంచి వచ్చి తోసేసింది లోపలికి కోతి అది నేను మళ్ళీ ఇంకా కొట్టుకుపోవట్లేదని వెనక నుంచి వచ్చి మళ్ళీ ఇంకోసారి తోసింది అసలు అప్పటి నుంచి ఇంకా కోతులంటే ఇంకా ఎక్కువ భయం ఏదో ఊరికే షేర్ చేసుకుంటున్నాను సరే చూద్దాం పదండి ఇవన్నీ థర్మల్ పవర్ స్టేషన్కి వెళ్ళే వాటర్ అండి చూడండి ఒకసారి ఇది భవానీపురం నుంచి ఇబ్రహీంపట్నం వరకు వెళ్తాయి ఈ వాటర్ మనకి కరెంట్ అది సప్లై అవ్వటానికి వాటర్ కరెంటు తయారు చేస్తారు కదా అది ప్లాంటేషన్ ఉంటుంది దాని గురించి ఇంకో వీడియో చేస్తాను చూద్దాం అదిగో ఆ ప్లేస్లో నిన్నండి నేను బట్టలు తూతుంటే కోతి నన్ను లోపలికి తోసేసింది కాలువ లోపలికి ఇది వెళ్ళే అదే పంపింగ్ స్కీమ్ దగ్గరికి వెళ్ళే దారి ఈ వంతెన మీద నుంచి అక్కడికి వెళ్తాం మనం బాగుంది కదా చూసారు కదండి అలాగే వాటర్ వస్తూ ఉంటాయి ఆ పైపుల ద్వారా నీళ్లు దీంట్లోకి వచ్చి ఇక్కడ నుంచి వెళ్తాయి కొన్ని మండలాలకి ఇవి నీళ్లు వెళ్తాయి పంట పొలాలకి నీళ్లు ఒకసారి చూడండి చూపిస్తారు మనం చూసాం కదండి పైపులు అవన్నీ చూసాం కదా ఆ పైపుల నుంచి వచ్చిన వాటర్ వీటి నుంచి దిగువకి వెళ్తాయి ఇటువైపు అంతా ఇంకా పంట పొలాలు ఇవన్నీ కూడా లోపలికి కింద ఈ వాటర్ వెళ్ళే అంతా బారుకి పొలాలు ఉంటాయి ఇటువైపు అంతా ముస్తాబాద్ కాలువ అంటారు ముస్తాబాద్ వరకు నీళ్ళు వెళ్తూ ఉంటాయి ఒకసారి చూడండి పిల్లలంతా కూడా ఆడుకుంటున్నారు ఇంతేనండి ఈ వీడియో చూసారు కదా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Queen Elizabeth Studio channel. Thank you so much.